గ్రంథి మల్లికార్జునరావు, క్లుప్తంగా జిఎంఆర్. ఈ పేరు చాలామందికి సుపరిచితమే. అనతి కాలంలోనే అసమాన్య రీతిలో భారీ వ్యాపార సామ్రాజ్యంని సృష్టించారు. వ్యాపార సంస్థలు, రోడ్లు, విద్యుత్తు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన వ్యాపారాలలో దేశంలో ఒక ముఖ్య స్థానాన్ని సాధించారు. దేశంలో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న కంపెనీని ఆవిష్కరించారు. బిలినియర్గా అవతరించారు. వేలాది మందికి ఉపాధి కల్పించారు. లక్షలాది మందికి చేయూతను అందిస్తున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సిబ్బంది, కుటుంబ సభ్యుల సహకారంతో ఎదిగాను అంటూ వినమ్రంగా చెప్తారు. 2007 సంవత్సరంలో ప్రపంచ ధనికుల జాబితాలో 349వ స్థానంలో ఉన్నారు. ఇతని ఆస్తి 2.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఫోర్బ్స్ భారతదేశ ధనికుల జాబితాలో ఇతను 13వ స్థానంలో ఉన్నారు. తెలుగు ప్రజలలో 10వ తరగతి పాస్ అయితే పర్వాలేదు, బాగా చదివేస్తున్నట్టు గూడు కట్టుకున్న భావనని అప్పటికి ఆ 16 ఏళ్ల జిఎంఆర్ గ్రహించలేకపోయారు. అందుకే ఆయన 10వ తరగతి పరీక్ష తప్పినట్టు ఉంది. ఫెయిల్ అయిన అతనిని తండ్రి బడి మాన్పించేశారు. తను చేస్తున్న బంగారు వ్యాపారంలో సాయంగా ఉండమన్న తండ్రి ఆజ్ఞతో 2 ఏళ్ల పాటు విద్యకు దూరంగా ఉండిపోయారు. చదువుకుంటాను అన్న కోరికను తల్లితో చెప్పి ఎలాగోలా మళ్ళీ బడిబాట పట్టారు. ఈసారి కాస్త గట్టిగాయే దృష్టి పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా చేపట్టారు. ఆపై 2 ఉద్యోగాలు చేసి ఏకంగా సొంత కంపెనీని ప్రారంభించారు. ఆపై ఆయన వెను తిరగలేదు. 1950 జులై 14 శ్రీకాకుళం జిల్లా రాజాంలో పుట్టిన మల్లికార్జునరావు జిఎంఆర్గా బెంగళూరుని తన నివాసంగా మార్చుకొని తన ప్రత్యర్థులకు అందని విధంగా వ్యాపార విపణిలో దూసుకెళ్తున్నారు. తండ్రి మరణం తరువాత శ్రీకాకుళంలోని బంగారం, జూట్ వ్యాపారాన్ని వదులుకొని మల్లికార్జునరావు రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్లులో ఉద్యోగంలో చేరారు. అనంతరం వంశధార ప్రాజెక్టులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారు. రాజమండ్రిలో ఉండగానే జూట్ వ్యాపారంలో మార్వాడిల నైపుణ్యతను, వివిధ వర్గాల వారు చేసే మెలకువలను తెలుసుకున్నారు. వంశాధార ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ రంగంలోని మెలకువలను నేర్చుకున్న మల్లికార్జునరావు 1978లో సొంతంగా కాటన్ ఇయర్బర్డ్స్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. 1998లో మొదలుపెట్టిన బ్రూవరీస్ బిజినెస్, 2001లో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్కి 53 కోట్లకు అమ్మివేశారు. ఆ తర్వాత స్వల్ప ఇన్సూరెన్స్ కంపెనీని రహేజాకి అమ్మేశారు. అలా కాలం నడుస్తున్న క్రమంలో ఓ పెద్ద ప్రాజెక్ట్ జిఎంఆర్గా మార్చేసింది. అదే 1991లో ఆయన చేతికి అందిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించిన ప్రాజెక్ట్. ఏమాత్రం నైపుణ్యం లేని రంగం అయింది. ఈ క్రమంలోనే ఆయన ఈ రంగంలో అనుభవం కలిగిన నిపుణులను కలిశారు. మలేషియా, సింగపూర్లలోని నిపుణుల సలహా తీసుకున్నారు. వారి చేత సిబ్బందికి పాఠాలు చెప్పించారు. హైదరాబాద్ విమానాశ్రయం దిగ్విజయంగా పూర్తి చేశారు. దీనిలో భారత్లో ఏ కాక ఇతర దేశాలలో జిఎంఆర్ పేరు మారుమోగింది. ఇంతలో జిఎంఆర్ షేర్ వాల్యూ పెరిగింది. అత్యంత సంపన్నుల జాబితా అయిన ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు. పలు వర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు కుబేరుడుగా నిలిచారు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ను ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలకు తెరలేపారు. తన తద అనంతరం తన వ్యక్తిగత ఆస్తి వరలక్ష్మి ఫౌండేషన్కు తరలించేలా 2011 మార్చిలో వీలునామా రాశారు.